పులపాడు. నాకు బెడ్ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మా ఇండ్లకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్లకు జీరో కొట్టి రాళ్ళకు తీసుకొచ్చి మా ఇండ్లు మాకు కావాలే, మా పట్టగాదాలు మాకు కావాలి. ఇగో ఇది కిరాయి ఇంట్లో ఉంటున్నాం, కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు అయ్యా, ఆడపిల్లలు వచ్చినా పండుగలకు పబ్బాలకు వస్తలేరు ఇల్లు సరిపోదని. ఇక అది బాధ మాది. సారు మాకు ఇల్లు లేక మా నీళ్ళల్లో ఉంటున్నాం, ఇల్లు తమం లేదు ఏంటి, నా పిల్లలు అవుతానుండ్రు మేము అవుతానున్నాం సారు. నా కోడలు ఇళ్ళల్లో పని చేసుకుని పిల్లలు చదువుకుంటూ బతుకుతుంది సార్. మాకు ఇల్లు తమం ఇల్లు లేదు సార్. మాకు వచ్చే ఇల్లుకు అడ్డగించుతుండ్రు, రానిస్తలేరు సారు. ఎవరు అడ్డగిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు. ఏం పేరు? వెంకటేశం. కిరాయి ఇల్లు కిరాయికున్నాం సారు. ఎందుకు అట్లా చేస్తున్నారు? మళ్ళా ఎందుకు చేస్తారు సార్ మాకు తెలియదు. లేకనే మేము పరిస్థితులు పడి ఉంటే మేము వెళ్ళే వాడు తట్టలేదు, చెప్పట్లేదు సార్. ఏం చేయాలి, మాకు కష్టం వచ్చింది సార్. నీకు ఎంతమంది అమ్మా పిల్లలు? నాకు ఒక కొడుకు. నా కొడుకు ఇద్దరు పిల్లగాలు సారు. మాకు ఏం లేదు, ఏం లేదు. ఇప్పుడు నీకు ఏం కావాలంటున్నావు? నాకు ఇల్లు కావాలి సారు. మాకేం లేకుండా మాకు ఉంటే ఇల్లు ఉండాలి. జాగ కూడా నీడు వీడిపి ఇచ్చేసినాము. మాకు ఇల్లు కానీ ఇస్తామంటే అంత ఊడిపోతుంటే యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామం ఉప్పల్పాడు ఆత్మకూరు మండలం. నేను మాజీ సర్పంచ్ గుమ్మడేలు మల్లయ్యను. ఈ ఉప్పలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇడ్లీ ఇస్తారంటే ఎక్కడ కడతలేరు. మనకు వస్తుండొచ్చని మాజీ వైఎస్ ఎంపీ దయాకర్ రెడ్డి నేను ఎమ్మెల్యే గారికి పోయి బదిలాడి రిక్వెస్ట్గా ఎక్కడ కట్టకుండా మేము గట్టించుకుంటాం, మాకు కడితోళ్ళు మేము ఏ పని చేస్తాం కష్టపడి చేస్తామని 60 ఇళ్ళు ఒకసారి 30 తీసుకొచ్చి కట్టేయడం జరిగింది. అలా నానా బాధలపడి మధ్యన భూములు అనంటే నానా బాధలపడి అన్నీ చేసినాము. చేస్తే ఇప్పుడు కబ్రాపల్లి ఎంపీటీసీ మర్యాల ఎంకాన్న ఇప్పుడు అడ్డుకొని ఆ నిరుపేదలైన ఈ మందిళ్ళ ఉంటోళ్లను విచ్చలవిడిగా ఆగం చేస్తుండు. ఇది ఆయనకు సరికాదు. కలెక్టర్ కోరేది ఒక్కటే, ఖచ్చితంగా ఈ అందరు లబ్ధిదారులకు గ్రామ సభల తీర్మానమైన లబ్ధిదారులకు ఎమ్మటే పట్టాలు ఇవ్వాలని నేను కలెక్టర్ గారిని కోరుచు. బెడ్రూమ్లు పేరు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయట, పేరు రాని వాళ్ళకి ఊకుంటున్నాయట. మాకెందుకు రాని ముందుగానే పోయి అండ చేరిండ్రు ఇల్లే. పేరు రాని వాళ్ళే చేరిండ్రు, పేరు వచ్చిన వాళ్ళే సపోర్ట్ చేయ కూకుర్రు. ఇదంతా ఎవరు చేస్తారు? మన చేసి చెప్తారు. ఎవరు చెప్తారు? మీకు వచ్చిందా? మాకు మా కొడుకు కొత్తదట. నాకు ఇదే. ఎంతమంది కొడుకులు? ఇద్దరు. ఇద్దరికి అయితే ఒక ఆయన కట్టుకుండి. నా పేరు జ్యోతి, ఉప్పల్పాడు. మాది ఇల్లు లేక మేము 6 సంవత్సరాలు అయితే ఎస్సీ కమిటీ వాళ్ళు ఉంటున్నాం. ఇల్లు లేదు, ఏం లేదు, చిన్న చిన్న పిల్లలు మాకు. మేము చాలా పేదలు. ఇల్లు వచ్చేది ఇట్లా ఆపితే మాకు బాగుండదుగా, రావాలని కోరుతున్నాం. ఎవరు ఆపుతారమ్మా? ఏం పేరు? మర్యాల వెంకటేశ్వర్. ఎందుకని ఇట్లా చేస్తారు? మేమేం చెప్తాం సార్ వాళ్ళకు? మేము పేదోళ్ళమే కదా, వాళ్ళు పేదోళ్ళనే దూషించారు. మేమందరం గ్రామ సభ పెట్టుకొని ఎవరెవరికి రావాలో ఎవరెవరికి రావద్దనే ఫస్ట్ సర్పంచ్ వాళ్ళందరూ అనుకున్నాకనే రాశారు. అన్నీ చేసినాకనే ఇట్లా తీరా పంచదామని మూమెంట్కి వస్తారు ఇట్లా ఆపడం వాళ్ళకు న్యాయమేనాది? ఇల్లు లేక ఎన్ని రోజులు ఉండం మేము మందిలో పంటి. ఇప్పుడు 30,000 రూపాయలు తీసుకొని కొందరికి ఏదని చెప్తురుగా. అది అబద్ధం సార్, అట్లా చెప్పడం మాత్రం. అది ఇల్లు ఎవరైతే ఇచ్చినాను వాళ్ళు ప్రూఫ్ వచ్చి కరెక్ట్గా చెప్పరు. మేము ఇచ్చిన వాళ్ళని చెప్పమను వాళ్ళకు ఏదన్నా చెప్పొచ్చు తర్వాతకి. ఇప్పుడు ఉచితార్థంగా వచ్చటోళ్ళను నోట్లో మన్ను పోసినట్టు అయింది కదా వాళ్ళు. ఇప్పుడు దయాకర్ రెడ్డి ఎట్లాంటి వాడు? దయాకర్ రెడ్డి అందరు పేదల గురించే మాట్లాడుతున్నాడు ఆయన కూడా. వాస్తవానికి ఆయన మానసికంగా బదనాం చేయడం కరెక్ట్ కాదు కదా. ఎవరు బదనాం చేస్తారు? ప్రతిపక్షం వేరే వాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్. ఏం పేరు?
Mariala Venkateshwaru. Iga valandaru iga maaku ఇంకా 15 ఇండ్లు వచ్చు సార్ వాళ్ళు వాళ్ళు ఆ 15 ఇండ్లు వస్తా కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా వచ్చు కదా వాళ్ళకు కాకుండా ఏషిరి మాకు కాకుండా ఏషిరి ఆ మేము ఎన్ని రోజులు ఉన్నాం సార్ మందిలో పొంటి ఇట్లా ఆఫీస్ లో ఉంటాం కమిటి ఒక్కరే కాదు ఇద్దరం కదా ముగ్గురు ఉంటాం ఒకసారి మీరు కూడా వెళ్లి చూడండి ఆ పాప మేము అందరం కమిటీల్లో ఉంటాం సార్ మూడు గ్యాసులు పెట్టుకొని ఉంటాం ఒకసారి మీరు కమిటీల్లో కూడా చూడండి మేము వచ్చి అబద్ధం చెప్తాం అనుకుంటాం ఎస్సీ కమిటీల్లో ఉంది అక్కడ అక్కడ వచ్చి చూడండి మేము ఎట్లా ఉంటున్నామో మా పరిస్థితి అందరూ తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు మాకు ఆపటల్లకు కూడా తెలుసు మాకు ఇల్లు లేదని కూడా వాళ్ళు అట్లా ఆపడం మాత్రం కరెక్ట్ కాదు సార్ అదైతే మీకు ఏం కావాలంటారు మాకు ఇల్లు కావాలి మాకు న్యాయం కావాలి మాకు ఇల్లు కావాలి ఇప్పుడు వచ్చి మేడం కూడా వచ్చి మాకు ఇల్లు చెప్పిపోయింది ఈ చెప్పిపోయే ముంగట్ల వీళ్ళు ఆపడం మాత్రం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మేము పేదలమే వాళ్ళకు కూడా తెలుసు ఆయన వేరే ఊరు కాదు మన ఊరే ఆయన కూడా వేరే ఊరు అయితేనేమో వీళ్ళు ఉన్నది అది లేదని నాకు తెలియదు మేము పేదలమని ఆయనకు కూడా తెలుసు కానీ అట్లా ఆపుతుంది మా బ్రదర్ సుసైడ్ చేసుకుని చనిపోయాడు మా బాబ మాకు ఇద్దరు మా నలుగురు పిల్లలు మేము సార్ ఈయన మా బ్రదర్ సుసైడ్ చేసుకుని చనిపోయాడు మాకు మా అమ్మ చనిపోయింది అందరు చనిపోయింది మాకు ఏం లేదు సార్ మేము మా పాతింట్లో కూలిపోయింది మేము మూడు ఫ్యామిలీలు రెండు ఫ్యామిలీలు మేము ఇల్లనే ఉంటాం మా పిల్లలు మేము ఇల్లనే ఇదే ఏం లేదు మా వదిలేమే మా అన్న బిడ్డ నా కొడుకు నా బిడ్డ ఉంది మా భార్య ఏమే మాకు ఎలాంటిది ఏది లేదు సార్ మీ కంప్యూటర్ ఆరు సంవత్సరాలు ఎక్కువ ఉన్నవాటి ఆరు సంవత్సరాలు ఎక్కువ సార్ ఉన్న వాటి ఆరు సంవత్సరం 9 సంవత్సరాలు అయితే నా భర్త వచ్చిపోయింది ఇల్లు కూలిపోయింది కాదు వచ్చి ఇల్లు ఉండబట్టి 6 సంవత్సరాలు అయింది కమిటీ వాళ్ళు ఉంటారు 6 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కమిటీ వాళ్ళు ఉంటారు ఇవ్వ చిన్న పాపను పట్టుకొని మా బాబు రెండు కుటుంబాలు ఇల్లు ఉంటున్నాయి ఇప్పుడు వచ్చిందా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు అలా వచ్చింది పేరు మాదే ఫస్ట్ నాదే సెకండ్ ఇవ్వండి సార్ రెండు పేర్లు వచ్చింది మాకు పుండలో చేపట్టికి మాకు ఆగమైంది సార్ మేము ఎన్ని రోజులు ఉన్నాం చెప్పి సార్ మా పిల్లలు పెద్ద అవుతున్నారు మేము ఇంట్లోనే ఉండడం ఇబ్బంది కదా సార్ ఇప్పుడు ఉన్నల గురించి లేనల కూడా ఆగమవుతున్నాం కదా సార్ మేము అది అట్లా లేదు కదా వాళ్ళు కూడా సరే అర్థం చేసుకొని వాళ్ళకి లేని వాళ్ళకు వచ్చేది 15 ఇళ్ళు రాకుంటే ఆపకుంటే మంచిగా ఉంది సార్ అందరికి వచ్చు ఇప్పుడు వచ్చిన అట్నే అయితే రానల పెట్టుకోండి సార్ మేము ఎన్నో అనుకున్నాం సార్ మేము ఇలా 15 ఇప్పుడు 6 సంవత్సరాలు సార్ ఇట్లా ఉండడం ఇబ్బంది కదా ఇప్పుడు ఎన్ని ఏదన్నా ఉంటా సార్ ఇంట్లో అన్నప్పుడు మస్తు ఉంటాయి ఎన్నీ వస్తాయి కేసీఆర్ వస్తాయి వస్తాయి అని ఆశ పెట్టుకుంటా సార్ ఎన్ని రోజుల నుంచి ఆశ పెట్టుకున్నాను మంచిగా క్లియర్గా మంచిగా మేడం వచ్చి చెప్పేది వస్తారు వస్తాను నా నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తే మేము ఏం చేయాలి సార్ మేము ఎట్లా చేయాలి సార్ మేము 6 ఏళ్ళ నుంచి ఇల్లు ఉంటాం ఇంకా 4 ఏళ్ళు అవుతుంది 5 ఏళ్ళు అవుతుంది మళ్ళీ ఇల్లు మాకు ఇయ్య అంటున్నాం ఇన్ని వాళ్ళకి వాళ్ళు పంచాయతీ పెట్టుకొని ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు లేని వాళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకొని మాకు సంబంధం నా పేరు మరియాల నాగభూషణం మాది ఉప్పల్పాడు మా దగ్గర గోగడి సొంత ఎమ్మెల్యే మహేందర్ గారు మహేందర్ రెడ్డి గారి ద్వారా మా గ్రామానికి 45 ఇళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది నిర్మాణం చేయడం జరిగింది 2 సంవత్సరాలు అయినా కానీ దాన్ని పంపిణీ చేయలేదు ఇంకా రెండు కొంచెం మనలు నీరు కరెంటు అటువంటి విషయాలు సమకూర్చే అవసరం ఉంది దానివల్ల ఇంకా ఆగిపోయినాయి తర్వాత ఇప్పుడు ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఇళ్లకు 110 మంది దరఖాస్తు చేసుకుర్రు అయినా కానీ ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ద్వారా దాన్ని ఇళ్లను ఎంపిక చేసిర్రు ఆఫ్లైన్ ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా ఎవరైతే అర్హులు వస్తారో వాళ్ళందరికీ ఇల్లు అని ఎలాంటి ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయం కూడా ఎవరికి అవసరం లేదు అర్హులైన వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి తర్వాత ఈ ఇండ్లు అవసరం ఎలిజిబుల్ కాని వాళ్ళకి మాత్రం ఆపాలని మీ అందరికీ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ ఈ ప్రజలందరి తరఫున నమస్కారం చేస్తూ తెలుపుతున్నాం గుణం ఈ ఎంపీటీసీ ఇక కావాలని కక్షతో ఎవరి తరఫలు తీసుకోలే నువ్వు ఈయన తరఫలు తీసుకుంటూ ఆయన తరఫలు తీసుకుంటా అని అన్యాయంగా నింది మోపి
ఇద్దేసిండు కనక కష్టాలు పడి భూములు తెచ్చి ఇద్దేసి అందరు ముగడ కూర్చొని వెనక కూర్చొని నేను ఒక కూలో లెక్క పనిచేసి ఇవన్నీ కష్టపడ్డా తప్ప ఏం సంపాదించుకోలే అప్పులప్పలేదు. నేను డబుల్ బెడ్ ఇళ్ళకు రెండు ఇండ్ల స్థలం ఇచ్చిన నాకు రెండు ఎకరాల భూమి ఉంది. ఒక రెండు ఎకరాల 7 గుంటలు ఉంటే ఇంకో 33 గుంటలు కల్పించాడు. ఒక గుంట కూడా ప్యాడ్ చేయకుండా తీసుకున్నాం. ఆ ఎంపీటీస్ అయినా అనవ అది అది ఆర్ఐ వినా ఈయన ఆర్ఐ ఇట చేసిండు అట చేసిండు అట్టు కానీ ఆర్ఐ అట చేస్తూ అయితే నాకు ఒక గుంట అన్న భూమి ఎక్కువ కలుపుగా ఇవన్నీ కావాలని రచ్చరచ్చ చేసుడు తప్ప మిగతా అది ఏం లేదు ఏం లేదు. ఆయనే మళ్ళీ ఇప్పుడు మేము ఇల్లు కడితేప్పుడు ఆయన వార్డ్ నెంబర్ 2 మర్యాల వెంకటేశ్వర్లు వార్డ్ నెంబర్ 2 ఆయనకి ఏ సమస్యలు అన్నీ ఎరికే ఏం తిన్నది ఏం సగదాన్ని కూడా ఎరికే ఒక రూపాయి తిన్నట్టుంటే దేనికైనా సిద్ధమే రూపాయి తిన్నట్టు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ అన్నకు మొదటినే ఇచ్చిండు వాళ్ళ తమ్మినికి ఇంకో అన్నకు మొదటినే ఇచ్చిండు రెండు ఇండ్ల బిల్లు తీసుకుంటూ చిన్నపిల్లలు ఉన్నాయని ఒక ఆయన గోదాం కానీ ఒకదాని మీద బిల్లు ఇంకోదాని వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళ అనుబంధాలకు అంతా ఇటు మిగతా దళితులకేమో కడకు తయారు చేసి ఇచ్చిండు మళ్ళీ కొన్ని సగం సగం ఫ్లాట్లే ఇప్పుడు కూడా ఉన్నాయి మేము కట్టుకోలే. ఇప్పుడైతే ఆ ఊకే మునిగిపోలే మేము మోసం చేయలే ఒకరి తాడా పైసలు తీసుకోలే నీకు ఇల్లు వస్తుందని మబ్బ పెట్టలే మేమేం చేయలే. ఇది అంతా చేస్తుంది ఎవరు మర్యాల వెంకటేశ్వర్లు కపరాయపల్లి ఎంపీటీసీ ఈ ఊరి గ్రామస్తుడే కానీ ఇంతవరకు ఆయన ఒక ఊరికి ఒక ఎంపీనీలతో ఒక 4 బుగ్గలు తీసినోడు కాదు ఒక ఏ పని చేసినోడు కాదు ఏం లేదు. పట్టాలలో ఇల్లు ఉంటుంది పట్టాలలో కరెంట్ ఉంటుంది ఆధార్ కార్డు చక్కనే ఉంటుంది ఒక్క ముసలం ముంచి ఇల్లు కావాలి ఉన్నట్టయితే నలుగురు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆత్మ సరితా ముఖ్యంగా మా యాదాద్రి జిల్లా ఆత్మగూరెం ఉత్తరపర్ గ్రామం అండి. కేసీఆర్ గారు ఫస్టార్ పక్కంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మా ఊళ్ళో గాడడం చాలా సంతోషంగా ఉంది. కానీ దీన్ని అడ్డుకోవడం సవాబు కాదు ఎందుకంటే కొంతమంది నిర్పేద ఇల్లు లేని నిర్పేదలు హాస్టల్ కమిడీ హాళ్ళల్లో ఉండుకుంటా గుడిసెలు వేసుకుంటా షెడ్ వేసుకుంటా ఉండి చాలా ఇబ్బంది పడుతుండండి. కావున అందరూ వాళ్ళకి అతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ ఈ విషయాల్లో కొంచెం మన ఊరికి సహకరించాలని కోరుకుంటున్నా. కానీ ఇందులో రాజకీయాన్ని తీసుకొచ్చి మనుషుల మధ్య దూరం పెంచకుండా చూడాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ దయచేసి మన ఊరు అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఉప్పలపాడు గ్రామం. ఇది మాకు ఉప్పలపాడులో శాంక్షన్ చేసినట్టు ఎమ్మెల్యే గూడు సుంత మహేందర్ రెడ్డి గారు ప్రోత్సాహంతో 45-60 ఇండ్లు శాంక్షన్ చేస్తే 45 ఇండ్లు పూర్తి కావడం జరిగింది. మరి 15 ఇండ్లు స్థలం సేకరణ కొంచెం ప్రతిపక్ష నాయకులు సహకరించకపోవడంతో ఆ 15 ఇళ్ళ నిర్మాణం ఆగిపోయింది. మాకు ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ వాళ్ళు సర్వే ప్రారంభించి 110 మందికి ఆన్లైన్ ద్వారా మీసేవ ద్వారా అప్లికేషన్ పెడితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఒక 15-20 మంది విఆర్ఓలు ఆర్ఐ ఎంఆర్ఓలు అందరూ వచ్చి టీమ్గా ఏర్పడి ఇంటింటికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కాస్తులు ఎన్ని ఉన్నాయి అంతస్తులు ఎన్ని ఉన్నాయి ఇల్లు ఉన్నదా లేదా వీళ్ళు ఊర్లోనే ఉంటుర్రా లేదా లేకపోతే హైదరాబాద్లో ఏమైనా ఇండ్లు ఉన్నాయా లేకపోతే ఇక్కడ భూములు ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయా అన్నీ పరిశీలించి క్షుణ్ణంగా చేసిన తర్వాతనే మన లిస్ట్ అవుట్ తయారు చేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ అని మా మిస్సెసే గ్రామ సర్పంచ్ అయినా కూడా మాకు కూడా ఎలాంటి సమాచారం కూడా బయటికి లీక్ కాకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ఆ లిస్ట్ ప్రకటించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేని కొంత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు ఈ 30,000 తీసుకురని భూములు లాక్కొని నిలిస్తలేరని. అలాంటి సమస్య కాలేదండి. మాజీ వైస్ ఎంపీపీ గారు దయాకర్ రెడ్డి ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ మల్లయ్య గారు సర్పంచ్గా ఉన్నారు వైస్ ఎంపీపీగా దయాకర్ రెడ్డి గారు ఉన్నారు. అదే టీంలో వార్డు సభ్యులుగా ఇప్పటి ప్రజెంట్ ఎంపీటీసీ అప్పుడు వార్డు సభ్యులు ఆ రోజు ఏం ఖండించలేదు ఇలా చేస్తారు అలా చేస్తారు అని. కానీ ఈరోజు ఇంత మంచి ఇల్లు నిర్మాణం అయిన తర్వాత ఇది ఎట్లా అయినా ఆఫ్ చేయాలని మా కాంగ్రెస్ నాయకులకే మొత్తం ఇప్పించుకోవాలని ఇలాంటి ఆరోపణలు చేస్తూ కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడం ఊర్లో లేకల్లో లేని వారిని ఎక్కడో ఉన్నవారిని తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి ఇండ్ల తాళాలు పలగొట్టి వాళ్ళందరినీ ఒక అశాంతిని ఒక ఊర్లో ఒక అశాంతిని తయారు చేయడం జరుగుతుంది. ఇలాంటి ఆవేశాలకు లోను కాకుండా గ్రామ ప్రజలు సామరస్యంగా ఉంటున్నారు ఇప్పటి వరకు అయితే. ఇలాగే కొనసాగితే
malah asyanti lagi, darul jessko nih, sandar pemusnah gawati, ide visyen kolektor dar mana ini emang ante, ini mana prakarnisna listno, emmete labdi dar laku, hatta lipin cahani, kor kunturna, ide bidangga daya kredit mida, malah mida aropan jessan gula, ini noko samadhan jepturna, ayana alant wade aite muper wela ante anakku bicara sama segado, ini rosu ayana oka padihed ekral bumi ni dalatul bumi laku, saman nici mau lagera padihed mandi labdi dar laku, irbe itu mida ekral bumi ni pancaran jari endi, andilo padmalu padamur mandi kongres naik lagi aja, ini pura mauro enka variasi telus saja bunga lagi kerjanya menjupis tamu, padam buka na kebal nalgur matre TRS part wala kocchin, parti paksa patah mak ekar gora leh khabati, mi ini visiem bay, tanah sunta padihede kerala bumi, aarozu double kicchna gane over even sandar bumbro thaneh padihede kerala bumi wala nu pinchi, ma tanah ma falol nu pinchi, pinchan jari endi, ide ayana kuna nibadata. Mario, ini visiannya kolektor gar bentaran cerita diskonnya, mawur gramaster lalu patal pampini jayali, kondor gramaster lalu matan ke kamitala lalu bayat inla kiraya kontenar gawati, malah kita patal pampini jalan kor konten. Ma per Mahendra, madupal padu, abang kur mandala yadri jila, ma mem dalitulam ma nirupe dalam, asonti di ma ku daikere digaru, pedalan ini double bedroom inlu gatici, itu kasta pade mana sarpanch maj sarpanch malay gar bilidder gar si double bedroom inlu, pal padu ku tepici katici ro. Emel kongres itu main jadi garut itu sah karam itu, ipu present runa mana mana MPTC garu, mana Mariala Venkana garu, Kongres Party, walau double bedroom itu na apa lagi walau rendisian itu, walau apa yang jadi pura double bedroom itu, ini double bedroom itu diri pelajaran mandiri ki emmete panca lani kolektor mereka minapom.